ధ్రువ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న రంగస్థలం 1985 మొదటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో చెర్రీ గుబురు గడ్డంతో గ్రామీణ కుర్రాడిగా నటిస్తుండడం, కథ 25 ఏళ్ల కాలంలో జరిగేది కావడంతో ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు మరో విషయం చిత్రానికి మరింత క్రేజ్ని తీసుకొచ్చింది, అదే చరణ్ పాత్ర పేరు. అభిమన్యు నారాయణ రంగస్థల కథానాయకుడు అనే పేరు చెర్రీ క్యారెక్టర్కి పెట్టినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. సెట్లోని ఫోటో కూడా బయటికి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 3వ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గత వారం వరకు రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగిన షెడ్యూల్తో దాదాపు 40% టాకీ పార్ట్తో పాటు 2 పాటలు పూర్తయ్యాయి. నెక్స్ట్ వారం నుంచి హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో 4వ షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఇందులో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత హీరోయిన్గా నటిస్తుండగా అనసూయ మరదలిగా చరణ్ని ఆట పట్టించనుంది. సీనియర్ హీరో జగపతి బాబు, యువ నటుడు ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ యు నో గ్యాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ ద్వారా మనిషిని చంపారు.